చెప్తున్నాం, లేకపోతే దయచేసి ప్లీజ్ మీరు కూడా అప్రోప్రియేట్ చేయడం నేర్చుకోండి. మేము ఏం అనట్లేదు. మేము కూడా ఫెసిలిటీస్ అన్ని సర్వీసెస్ ఇక్కడ ఉన్నాయి కాబట్టి ఈ ఫెసిలిటీస్ అన్నింటినీ కూడా పూర్తిగా అందరూ ఉపయోగించుకోవచ్చు అనే ఉద్దేశంతో ఈ ఆలోచన చేయడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి పేపర్ వర్క్ అంతా కూడా, దీనికి సంబంధించినటువంటి టెక్నికల్ వర్క్ అంతా కూడా మా ఆరోగ్యశ్రీ సీఓ అండ్ మా ఎయిమ్స్ మేనేజ్మెంట్ మాట్లాడుతూ ఉన్నారు. తొందరలో ఆరోగ్యశ్రీని ఎయిమ్స్లో తీసుకొచ్చి పూర్తి స్థాయిగా కూడా ఈ సేవలు అందుబాటులోకి తీసుకురాబోతూ ఉన్నాం. అలాగే ఈ యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ ఏఎంఆర్ సంబంధించి కూడా
ఎయిమ్స్ వారితో గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎంఓయూ చేసుకోవడానికి కూడా దీనికి సంబంధించినటువంటి డిస్కషన్ కూడా చేయడం జరిగింది. తొందరలో ఈ ఎంఓయూ చేసుకోబోతా ఉన్నాము. అలానే ఏదైతే మెంటల్ హెల్త్ ట్రైనింగ్ ఆఫ్ స్టూడెంట్స్, కౌన్సిలింగ్స్, అలాగే కాంప్రిహెన్సివ్ స్టడీ ఏదైతే ఉందో దీనికి సంబంధించి కూడా ఈ మెంటల్ హెల్త్కి సంబంధించి కూడా ఎయిమ్స్ వారు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్తో మనము ఎంఓయూ చేసుకోబోతా ఉన్నాము. అలాగే క్యాన్సర్కి సంబంధించి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ ప్యాలియేటివ్ కేర్ ఏదైతే ఉందో ఏదైతే ఇక్కడ ఉందో దీంతో పాటు కూడా ఎయిమ్స్తో పాటు మన రాష్ట్రం కూడా జగనన్న ప్రభుత్వం వచ్చిన నాటి నుండి కూడా ఎక్కడ ఇంటరప్షన్ లేకుండా టెంపరీ అరేంజ్మెంట్స్ ఉన్నటువంటి విజయవాడ కార్పొరేషన్ నుంచి, అలాగే తాడేపల్లి మంగళగిరి మున్సిపాలిటీ ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేషన్ నుంచి కూడా ఈ టెంపరీ వాటర్ అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది. దానికి గాను అవుతున్నటువంటి ఖర్చు రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తూ ఉంది. ఈ రోజున ఏదైతే ఈ టెంపరీ వాటర్ ప్రాబ్లం ఉందో దీన్ని పూర్తిగా ఒక పర్మనెంట్ సొల్యూషన్ తీసుకురావాలనే ఒక ఉద్దేశంతో ఈ రోజున 7.74 కోట్లతో ఆత్మకూరు రిజర్వాయర్ నుంచి డైరెక్ట్గా ఎయిమ్స్కి 25 లక్షల లీటర్లు పర్ డే ఇచ్చే విధంగా ఒక ప్రణాళిక చేసి ఏదైతే మేము ముందుకు వచ్చామో దాన్ని ఈరోజు నుంచే ఈ పనులని పర్మనెంట్ వాటర్ సొల్యూషన్ సంబంధించినటువంటి పనులని ఈరోజు నుంచే ప్రారంభించడం జరుగుతుంది. రానున్న కాలంలో మోస్ట్లీ ఒక 1 ఇయర్లో ఈ వాటర్ ఈ సంబంధించినటువంటి పనులన్నీ కూడా పూర్తి చేసుకొని ఎయిమ్స్కి పర్మనెంట్ వాటర్ సొల్యూషన్ ఇచ్చి ఏదైతే ఈ వాటర్ సమస్య ఉందో దానికి కంప్లీట్గా చెక్ పెట్టబోతున్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. భాగంగా మన హక్కుగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎయిమ్స్ని మనం తీసుకొచ్చామో ఈ ఎయిమ్స్కి కనీసము నీళ్ళిద్దామని కానీ, కనీసం రోడ్లేద్దామని కానీ, కనీసం ఇక్కడ ఉన్నటువంటి ఏవైతే కన్స్ట్రక్షన్స్ ఉందో అవి డెమాలిష్ చేద్దామని కానీ, ఇక్కడ ఎలక్ట్రిసిటీ ఇద్దామని కానీ, ఇక్కడ స్ట్రీట్ లైట్స్ ఏర్పాటు చేద్దామని కానీ, అట్లీస్టు సెంట్రల్ నుంచి ఏమిస్తున్నారు, స్టేట్ నుంచి మనం ఏం చేయాలి, ఇక్కడ ఈ ఫెసిలిటీని రన్ చేయడానికి ఇక్కడ వీళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులు ఏంటి, ఏం కావాలి అనే కనీసపు ఆలోచన చంద్రబాబు నాయుడు గారు చేయను కూడా చేయలేదు. కనీసము వీళ్లకు కనీసం ఈ ఎయిమ్స్కి సంబంధించి వీళ్లకు ఏదన్నా ఉపయోగపడే పని చేస్తే ఈ రాష్ట్ర ప్రజలకు ఇది అవసరం అవుతుంది. ఇక్కడ చాలామంది వస్తున్నారు, ఇక్కడ ఇంతమందికి ఒక మంచి వైద్య సేవలు వీళ్ళు అందించగలరు, ఇవన్నీ మనం చేస్తే బాగుంటుంది అనే కనీస ఆలోచన చేసిన పాపాన పోలేదు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం. పూర్తిగా ఎయిమ్స్ విషయంలో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఫెయిల్ అయిందనే చెప్పచ్చు. ఎందుకంటే